ఒకరోజు పురావస్తు శాస్త్రవేత్తల బృందం ఒక ప్రదేశంలో పరిశోధన చేస్తున్నారు. అప్పుడు వారికి భయం కలిగించే సంఘటనను చూశారు. అక్కడ తలలు నరికేసిన 10 మంది అస్థిపంజరాలను కనుగొన్నారు. ఇవాల్టి ఈ వీడియోలో పురావస్తు శాస్త్రవేత్తలచే కనుగొనబడిన భయంకర సంఘటనల గురించి చెప్పబోతున్నాను. ఇప్పటివరకు నా ఛానల్ ని సబ్స్క్రైబ్ చేసుకోకపోతే ఇప్పుడే సబ్స్క్రైబ్ చేసుకుని పక్కనే ఉన్న బెల్ ఐకాన్ ని యాక్టివేట్ చేసుకోండి. 1986 లో ఒక పురావస్తు బృందం న్యూజిలాండ్ లోని ఒక చీకటి గుహలో పరిశోధన మొదలుపెట్టారు. అప్పుడు వీరికి ఒక భారీ జంతువు యొక్క చెయ్యి దొరికింది. మొదట శాస్త్రవేత్తలు దీనిని ఒక డైనోసార్ చెయ్యిగా భావించారు. ఆ తరువాత పరిశోధనలు చేయగా ఆ భారీ చెయ్యి 3300 సంవత్సరాల క్రితం భూమిపై జీవించినటువంటి మోవా అనే ఒక భారీ పక్షి యొక్క కాలు అని తేలింది. అలాగే ఈ పక్షి 10 అడుగుల ఎత్తు వరకు పెరుగుతాయని తేలింది. ఇప్పుడు ఈ పక్షిని డిఎన్ఏ క్లోనింగ్ ద్వారా మళ్ళీ పుట్టించే పనిలో శాస్త్రవేత్తలు ఉన్నారు. నంబర్ 2, 1994లో స్పెయిన్లోని ఎల్సిడ్రన్ అనే గుహలో 3 పిల్లలు, 3 యువకులు మరియు 6 పెద్దలతో కూడిన ఒక అస్థిపంజరాల సమూహాన్ని కనుగొన్నారు. వీళ్ళందరూ 49,000 సంవత్సరాల క్రితం మరణించారని తెలిసింది. అయితే ఇక్కడ అసర్వేషం ఏమిటంటే వీళ్ళందరిది సహజ మరణం కాదు. వీళ్ళందరూ అత్యంత కిరాతకంగా వేటాడి హత్య చేయబడ్డారు. వీళ్ళు బ్రతికి ఉండగానే వీళ్ళ యొక్క పుర్రను చీల్చి మెదడును బయటకు తీశారు. ఇంకా వీళ్ళ యొక్క శరీరాన్ని కొరికి తినడం వలన వీళ్ళందరూ చనిపోయారని శాస్త్రవేత్తల పరిశోధనలో తేలింది. నంబర్ 3, 1988లో మరుగు కాలువలో సుమారు 100 శిశువుల అస్థి పంజరాలను సైంటిస్టులు కనుగొన్నారు. ఈ శిశువుల ఎముకలను పరీక్షలు చేయగా ఈ 100 ఒక వారం వయసు ఉన్నప్పుడే చనిపోయారని తెలిసింది. ఈ పిల్లలందరూ రోమన్ బాత్ హౌస్లో పనిచేసే కార్మికులకు లేదా వేశ్యలకు జన్మించిన అవాంఛిత పిల్లలు అని సైంటిస్టులు చెబుతున్నారు. నంబర్ 4, సుమారు ఒక 15 సంవత్సరాల క్రితం పురావస్తు శాస్త్రవేత్తల బృందం స్కాట్లాండ్లో ఒక పురుషుడు మరియు స్త్రీ మృతదేహాన్ని కనుగొన్నారు. వాటిని శాస్త్రవేత్తలు కార్బన్ డేటింగ్ చేయగా అవి 3000 సంవత్సరాలకు చెందినవని కనుగొన్నారు. కానీ ఇక్కడ స్త్రీ యొక్క దవడ ఆమె పుర్రి కన్నా పెద్దదిగా ఉంది. అలాగే పురుషుడి యొక్క భాగాలు కూడా కొంచెం తేడాగా ఉన్నాయి. దానితో శాస్త్రవేత్తలు ఈ అస్థిపంజరాలకు డిఎన్ఏ టెస్ట్ చేశారు. అప్పుడు సైంటిస్టులకు ఒక భయంకర నిజం తెలిసింది. ఇవి 2 వ్యక్తుల అస్థిపంజరాలు కాదు, మొత్తం 6 వేర్వేరు వ్యక్తుల మృతదేహాలు. ఆడ శరీరాన్ని ఒకే సమయంలో మరణించిన వ్యక్తుల శరీర భాగాలతో కలిపి ఒక మృతదేహాన్ని తయారు చేసి పూడ్చిపెట్టారు. మగ శరీరాన్ని వేర్వేరు సమయంలో మరణించిన వ్యక్తుల శరీర భాగాలను కలిపి మగ శరీరాన్ని తయారు చేసి పూడ్చిపెట్టారు. అలా ఎందుకు చేశారో ఇప్పటికీ సైంటిస్టులకు తెలియదు. నంబర్ 5, ఫ్రాన్స్లో పనిచేస్తున్న ఒక పురావస్తు బృందానికి 6000 సంవత్సరాల క్రితం దారుణంగా నరికివేయబడిన చేతులు దొరికాయి. ఇంకా ఇక్కడ కిరాతకంగా చంపబడిన చిన్నపిల్లల అస్థిపంజరాలు కూడా లభించాయి. ఇక్కడ భయంకరమైన సంఘటన ఏదో జరిగి ఉంటుందని శాస్త్రవేత్తలు ఖచ్చితంగా చెబుతున్నారు. చరిత్రలో ఇలాంటి భయంకర సంఘటనలు ఎన్నో జరిగాయి. వాటిని వెలికితీసే పనిలో పురావస్తు శాస్త్రవేత్తలు ఉన్నారు. మీకు ఈ వీడియో నచ్చినట్లయితే లైక్ చేసి షేర్ చేయండి. ఇలాంటి మరిన్ని వీడియోస్ కోసం సైన్స్ బాయ్ తెలుగు ఛానల్ని సబ్స్క్రైబ్ చేసి పక్కనే ఉన్న బెల్ ఐకాన్ని యాక్టివేట్ చేసుకోండి.